హలో ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి టమాటా రైస్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం మనము కొంచెం అన్నం ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్, ఈజీగా రెడీ చేసుకోవచ్చు నార్మల్ రైస్తో కూడా. ముందుగా మనం స్టవ్ పైన బాండి పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం వచ్చేసి ముందు జీడిపప్పులు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఇవి పక్కకు తీసి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. అదే ఆయిల్లో బిర్యానీ ఆకు ఒకటి, ఎలాచి, చెక్క, లవంగ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక కప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిపోయేటప్పుడే మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రైస్కు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి చిలుకలు కూడా ఒక 4-5 యాడ్ చేసుకోవాలి. మనము వచ్చేసి ఈ టైంలోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పు టమాటో ముక్కలు తీసుకొని ఇవి కూడా యాడ్ చేసుకొని ఇవి మెత్తబడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని చేసుకున్నామంటే టమాటా అనేది మెత్తగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మనం మూత తీసేసి చూసుకున్నామంటే కొంచెం మెత్తబడింది కదా. ఈ టైంలోనే మనకు టేస్ట్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా ఉడికిచ్చేసి చల్లారబెట్టుకున్న రైస్ను కూడా ఈ టైంలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులతో గార్నిష్ చేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే టమాటా రైస్ మనకు రెడీ అయిపోయినట్లే. ఈ రైస్ లేక వచ్చేసి మనము ఏం కర్రీ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, ఇలాగే తీసేసుకోవచ్చు. అలాగే మనము రైతాతో తీసుకున్నా కానీ బాగుండిద్ది. ఇంట్లోకి ఇవాళ వచ్చేసి నేను రైతా ప్రిపేర్ చేశాను. అంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.